అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్స్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో ఏ అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కదలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు కదా చెప్పడం మాత్రం చెప్పుకోదండి. పని చేయమని అధ్యక్ష, అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం అమ్మమ్మా అమ్మ కూర్చోండి కూర్చోండి ఇప్పుడు గారు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది మా ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేస్తా వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి అప్పుడు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు అంతేగాని మాకు అభ్యంతరం అధ్యక్ష. అదో అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి, అడిగారు కదా క్వశ్చన్లు వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి. అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికి సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ, ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడటం కాదు, స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది. సమయం టైం అంటే నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని. స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వెవరు చెప్పడానికి నాకు మాట్లాడమని. సార్ మెంబర్ కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా మెడికల్ చేస్తే మాడతాం కరెక్టా సార్? కంటిన్యూ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాడుతుంటే ఎగతాడు చేస్తే మెంబర్ మాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏం సార్ ఇది, హౌస్ కంట్రోల్ చేయండి సార్. ఇది హౌస్ ని ఆర్డర్ లో పెట్టుకోవాలి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాయండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులేండి వద్దులేండి. మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి. అందులో కొంచెం సమయంగా మీరు ఉండాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు. ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ 36 ప్రాంతాల్లో దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవ్వటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర 11,43,000 క్యూసెక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష. వెంటనే స్పందించి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1715 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం. రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్, వాటర్ బాటిల్స్, వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికి కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఒక ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో డ్రోన్స్ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీనిలో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ను ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010
మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, ఆర్ఎన్బి రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 అధ్యక్ష. నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్ని కలిపి మనకి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష, దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,08,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష, ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష.